నమస్కారం, ఘటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూటమి మేనిఫెస్టోలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 20,000 పెట్టుబడి సాయం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, చెత్త పన్ను రద్దుకు కూటమి హామీ. అబద్దాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారన్న చంద్రబాబు. హత్యలు చేసి నేరాలు ఇతరులపై నెట్టివేస్తున్నారని మండిపాటు. వివేకాను తామే హత్య చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదన్న సునీత. జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని సూటి ప్రశ్న. మోదీ రిమోట్ కంట్రోల్లో జగన్ ఉన్నారన్న షర్మిల. న్యాయానికి నేరానికి మధ్య ఎన్నికలు జరగనున్నాయని వ్యాఖ్య. ఐదేళ్లుగా రావణ కాష్టాన్ని తలపిస్తున్న రాష్టంలో రామరాజ్యం స్థాపిస్తామంటూ కూటమి నేతలు మేనిఫెస్టోతో ముందుకు వచ్చారు. ఎటు చూసినా అరాచకాలతో అల్లాడుతున్న ఆంధ్రావనికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ హామీలకు జనసేన షణ్ముఖ వ్యూహాన్ని జతచేసి దగాపడ్డ ఏపీని గాడిలో పెట్టేందుకు సిద్దమయ్యారు. అప్పుల ఉబిలో కూరుకుపోయి కత్తి మొనపై వేలాడుతున్న రాష్ట భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, తెలుగు జాతి మళ్లీ తలెత్తుకునేలా చేసేందుకు దీక్షబూనారు. వైకాపా పాలనలో నష్టపోయిన బడుగులకు, ఉపాధి రేఖ అల్లాడుతున్న యువతకు, జగన్ రాజకీయ క్రీడకు బలవుతున్న పండుటాకులకు, సాగు సాగక ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలకు, సకాలంలో జీతాలు రాక పోరుబాటు పట్టిన ఉద్యోగులకు మేనిఫెస్టోతో భరోసా కల్పించారు. ప్రజల నేటి అవసరాలు తీర్చుతూ రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తామనే థీమ్తో కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. తెలుగుదేశం సూపర్ సిక్స్ జనసేన షణ్ముఖ వ్యూహం కలగలిపి మేనిఫెస్టోను రూపొందించారు. అభివృద్ది, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మహిళలు, యువతలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా అతివల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. కూటమి నేతల సమక్షంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో విడుదల చేశారు. కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. యువత సంక్షేమమే ప్రధాన అజెండాగా మేనిఫెస్టో రూపొందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్తో పాటు యువతకు 100,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. క్రీడల్ని ప్రోత్సహిస్తాం. మహిళలకు అనేక హామీలు ఇచ్చారు. P4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. డాక్రా సంఘాలకి M4 చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి, వడ్డీ లేని రుణాలిచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకు రక్షణగా నిలబడతాం. కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత, అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, నీకు కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని భరోసా ఇచ్చారు.
ఉద్యోగస్తులు అయితే నిర్వీర్యమైపోయారు. ఆ విధంగా పీఆర్సీ ఇవ్వడం కానీ, పీఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం. అదే మాదిరిగా ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. వాలంటీర్స్ కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు. ఇంకో పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి ఇంకొక పక్కన వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తాం. వైకల్పానికి పూర్తిగా అంటే 2 కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం. 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ బీసీలకు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారిగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం, ఈద్గాలు, కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, హాజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, అందుకే తాము అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి భూ కబ్జాల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. అందుకే మేము వస్తారే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం. 5 ఏళ్లలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిన పెట్టి సుపరిపాలన అందిస్తామని కూటమి నేతలు తెలిపారు. శాంతి భద్రతలను పునరుద్ధరిస్తామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసేలా అనేక అంశాలతో తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాయి. అమరావతి పునర్నిర్మాణం, పేదలకు ఇళ్లు, సాగురంగానికి చేయూత, పారిశ్రామికీకరణ ద్వారా యువతకు ఉపాధి వంటి అంశాలను చేర్చాయి. పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రద్దు చేయబోమని మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం. అదే సమయంలో అక్కడే ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్లు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్లు ఇమీడియట్ హ్యాండ్ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికి ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాతో పాటు పెట్టుబడి సాయాన్ని 20,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయం 9 అవర్స్ అన్ఇంటర్రప్టెడ్ కరెంట్ ఇస్తాం. సోలార్ పంప్ సెట్స్ అన్ని ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేస్తాం. ఏవైతే సబ్సిడీ ద్వారా అన్ని ఆపేశారు, వాళ్ళు ఇచ్చే 7,500 రూపాయలు తప్ప ఏది ఇవ్వడం లేదు. ఇప్పుడు దాన్ని మేము 20,000 రూపాయలు చేస్తున్నాం. యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలి అవన్నీ చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ప్రతి పార్లమెంట్ లో 1,000 ఎకరాలు సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తాం. ఇది కాకుండా సెరికల్చర్ రైతులను అనుకుంటాం. అక్వాకల్చర్ రైతులకు కూడా ఒక యూనిట్కి 50 రూపాయలకే కరెంట్ ఇస్తాం. ప్రజా రాజధాని అమరావతిని పునర్నిర్మించి సంపద సృష్టించే నగరంగా, యువతకు ఉపాధి కల్పించే కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా రాజధాని, ఈ రాజధానితోనే వెల్త్ క్రియేషన్ సాధ్యం. ఈ ప్రజా రాజధాని మళ్లీ పునరుద్ధరిస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం,
ప్రజల రాజధాని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన చేసే విధంగా ఉండేట్టుగా రాష్ట్రానికి ఆదాయం పెంచే కేంద్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. పర్యాటకానికి చాలా స్కోప్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు పోతాం. మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. గ్రామాల దగ్గర నుంచి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ, మండలాల నుంచి జిల్లాలకు కానీ, జిల్లాల నుంచి మార్కెట్ ప్లేసెస్కి కానీ, పోర్ట్స్కి కానీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. దీనికి ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం. వాటర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి చెడుగా కార్యక్రమం చేస్తాం. విశాఖ నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఉత్తరాంధ్రను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. రాయలసీమను ఆటోమొబైల్ హబ్గా మారుస్తామని ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తాం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అదే మాదిరిగా భావనపాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ చేసి విశాఖపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం, ఈ కబ్జాలు అరికడతాం. రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా చేస్తాం, ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉండే ముఖ్యమైన నోడ్స్ అని డెవలప్ చేసి రాయలసీమని ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూసి కియా మోటార్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఇలాంటి చాలా వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ చేస్తాం. వైకాపా పాలనలో దెందులూరు దందాల ఊరుగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుడి బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మన ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయింది, సైకో మేనిఫెస్టో, అడ్రస్ లేకుండా కిందికి దిగిపోయింది. ఈయన భారీ ఎళ్ళింది పులివెందలకి. నీ కోటలో అడిగాడు ఒక అతను, ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు, ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ భర్త నా మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారి పాస్ పుస్తకంలో ఈ ఆయన ఫోటో పెట్టాడు, ఇది న్యాయమా, నాకేంటి సంబంధం అని అడిగాడు. అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని. అంటే గొడ్డలు కనపడుస్తుంది, ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది, గొడ్డలు జ్ఞాపకం వస్తుంది. ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి. ఇక్కడ దెందులూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, దెందులూరుని దందాల ఊరుగా మార్చేశాడు. గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దెందులూరులో ఒకటి హామీ ఇస్తున్నాను, ఏదే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. రాజోలి ప్రాజెక్టు పూర్తి చేయడంలో విఫలమయ్యామని సీఎం జగన్ అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సభలో ప్రసంగిస్తూ మరోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సౌమ్యుడంటూ వెనకేసుకొచ్చారు. రాజోలి ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం, కానీ అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడమైతేనేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత రాకపోవడమైతేనేమి, కారణాలు ఏదైతేనేమి, ఆ కారణాలైతే నేను చెప్పకూడదు. కానీ ఈ రోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించిన పరిస్థితిలో రేపు టర్మ్ లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది. చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లుగా మోదీ చేతులను రిమోట్ కంట్రోల్లో జగన్ ఉన్నారని విమర్శించారు. పిల్లలు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతుంది అని మీరు బాధపడుతుంటే, మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు, చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు? నేనక్కడ ఓడిపోతాను,
అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు? కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు, న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చలేదు. ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయట పట్టడం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును చార్జ్ షీట్ లో చేర్చలేదు. ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. వైఎస్ వారసుడు జగన్ కానే కాదని వివేకా కుమార్తె సునీత అన్నారు. పులివెందుల ప్రజల భయం నెలకొందని, మునుపటి స్వేచ్ఛ రావాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వివేక హత్య జరిగిన రోజు పరిణామాలు, ఆ తర్వాత దర్యాప్తు వివరాలను సునీత వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం 5 గంటల సమయంలో జగన్ ఇంట్లో భేటీ జరిగిందని సునీత చెప్పారు. దీనిపై సిబిఐ ఎందుకు ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదో తెలియట్లేదన్నారు. హత్య జరిగిన రోజు వివేక ఇంటి వద్ద నుంచి అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఫోటోను సునీత బయటపెట్టారు. ఆ రోజు ఎవరితో ఆయన మాట్లాడారో కాల్ డేటా వివరాలను వెల్లడించారు. వచ్చాక ఫోన్ లో మాట్లాడుతున్నట్లుంది. ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే 6:26 ఆయన కాల్ వచ్చింది. 6:27 ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు. 6:32 నవీన్ కి ఫోన్ ఉంది. ఈ నంబర్ అయితే భారతికి ఫోన్ చేయాలంటే నవీన్ కి ఫోన్ చేస్తారు. సో 6:32 ఫోన్ చేశారు. దాదాపు 6 నిమిషాలు మాట్లాడారు. మరి ముందు ఆ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, ఎందుకు 6 నిమిషాలు మాట్లాడారు, మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు. తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ కి, దెన్ అగైన్ హీస్ ఆబ్వియస్లీ కాల్డ్ శివప్రకాష్ రెడ్డి. కాల్స్ అయితే చేశారు, మరి ఏం చెప్పారు అక్కడ? 4-5 o'clock యాక్టివిటీ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, నీడ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. కంప్లైంట్ పెట్టాక పెట్టిన కాల్స్ లో ఏం డిస్కస్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారసుడు అనిపించుకుంటాడు, ఆ లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఆయనకి? సిచ్యుయేషన్ కంప్లీట్ గా తారుమారయింది. మీరు ఏమైనా తప్పు చేశారు అని నేను చెప్పడానికి కాదు కదా, నాకు అన్యాయం జరిగింది, మీ వాళ్ళు ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నారు అని పోయి చెప్పాలంటే భయము. ఎందుకు నెక్స్ట్ పోలీసు వాళ్ళు కానీ సిఐడి వాళ్ళు కానీ నా మీద కేసు పెడతారు? అసలు అడగడం కాదు కదా, పక్కింటో వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా భయపడతాము. వివేకానందరెడ్డి గారు అంటే నాకు నా ఆత్మీయుడు అని ఎవరైనా పులివెందులో చెప్పుకోవాలంటే భయపడవలసిన స్థితి వచ్చింది. స్వాతంత్రం వచ్చింది 1947, కానీ పులివెందులకు ఆ స్వాతంత్రం పోయినట్లుంది. కడపలో ఆ స్వాతంత్రం ఉన్నట్లు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించేది కూడా కొంచెం ఆలోచించుకొని ఆలోచించాలి. ఇట్లా ఆలోచిస్తే గనక మళ్ళీ మనకేమన్నా అవుతుందా అని చెప్పి ఇంత నరకం ఉండకూడదు. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఎవరైనా కానీ పోయి ధైర్యంగా వచ్చి పోయి మాట్లాడగలుగుతారు, నువ్వు తప్పు చేసావని చెప్పగలుగుతారు, పోరాడి వాళ్ళ హక్కులు తెచ్చుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితి వీళ్ళెట్లా వారసులు అవుతారు? కొంచెం అద్దంలో చూసుకోండి, మీరు వారసుల్లా కనిపిస్తున్నారా? ఆ భయం ఉంది ప్రజలకి, ఆ భయం వల్లనే ఆ భయం పోగొట్టుకునేదానికైనా ఓటు వేయాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బు ఓటర్లను కోరారు. అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తరపున కసింకోట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తానని సీఎం రమేష్ హామీ ఇచ్చారు. నుంచి ఒక జనాకు మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన లోక్సభ మెంబర్ మాత్రం కాదు, నిజంగా చెప్తున్నాను రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు గెలిచి పంపిస్తారు, అది నేను మీకు చెప్తున్నాను. సో అనకాపల్లి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది. జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ జనసేన పార్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని జనసేన తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల అధికారికి 2వ వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలుగుదేశం భాజపాతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మిగతా సీట్లలో మాతో పొత్తులో ఉన్న తెలుగుదేశం, భాజపా పోటీ చేస్తున్నాయని, ఆ స్థానంలో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరారు. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించడం వల్ల కూటమి అభ్యర్థులకు నష్టం వస్తుందన్నారు. జనసేన ఇచ్చిన అభ్యర్థనపై 24 గంటల్లో ఈసీ నిర్ణయం ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో తెలుగుదేశం సైతం వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా గెలవలేక వైకాపా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం సీనియర్ నేత కనకమడల రవీంద్ర కుమార్ విమర్శించారు. గాజుగ్లాసు గుర్తును జనసేన పోటీలో లేని చోట ఇతరులకు కేటాయించడాన్ని తప్పుపట్టారు. కొందరు రిటర్నింగ్ అధికారులు వైకాపాతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన పార్టీకి గ్లాసు గుర్తు కేటాయించారు. గ్లాసు గుర్తు కేటాయించిన దాన్ని అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇతర ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్న చోట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది బినామీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబెట్టి క్యాండిడేట్లకి గాజు గ్లాసు సింబల్ అలాట్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ల పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు గ్లాసు గుర్తు ఎలాంటి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో కొంతమేరకు అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 2 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేశాం. ఇంతకుముందు త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. 12 కుట్ర ఏమిటంటే పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో ఇంటి వద్ద అందజేయకుండా మరొక కుట్రకు తెరలేపారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయటమంటే అసలు బ్యాంక్ అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఆ డబ్బులు విత్డ్రా చేసుకుని తెచ్చుకోగలరు, ఇంతకు ముందు సిస్టమ్ ఎందుకు డిస్కంటిన్యూ చేశారు, ఇవన్నీ కనుక ఆలోచించినట్లయితే ఇది కూడా పెన్షన్లదారులను తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన, ఎన్డీఏ కూటమి పైన రెచ్చగొట్టి వీళ్ల వల్ల మీకు పెన్షన్ రాలేదనేటటువంటి సానుభూతి పొంది దొడ్డిదారిని ఓట్లు పొందాలనేటటువంటి ప్రయత్నం, ఇంటి వద్దనే అందించేలాగా మళ్ళీ ఏర్పాటు చేయాలనేటువంటి మరి ఒక రిప్రజెంటేషన్, ఈ రెండూ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇవ్వడం జరిగింది. ఒకే కుటుంబంలో 5 మృతి చెందిన విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఆర్థోపెడిక్ వైద్యుడు డి శ్రీనివాస్ ఇంటి బయట ఉరేసుకున్నారు. ఇంటి లోపల ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు శైలజ, శ్రీహాన్, తల్లి రమణమ్మ విగత జీవులుగా పడి ఉన్నారు. శ్రీనివాస్ ఇటీవల ఆసుపత్రి ప్రారంభించారు. నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.